అధ్యక్షుల వారైన రంగయ్య గారికి మన స్టేట్ మన కార్యదర్శి నేత వెంకటేశన్న గారికి ఇంకా వేదిక నిర్వహించిన వివిధ హోదాల్లో ఉండే నాయకులకు, మా మహిళా సోదరిమణులకు, మండల కన్వీనర్లకు, ఇక్కడికి విచ్చేసిన కనగనపల్లి మండలం తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, ప్రతి గ్రామం నుంచి మేము సైతం అని ప్రతి ఒక్కరూ కూడా బయట ర్యాలీలతో తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి దండం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరిటాల రవి గారి అభిమానులందరికీ కూడా, యువతకు, జనసేన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జై హో బీసీ ఈ కార్యక్రమం కూడా రంగయ్య గారు స్టార్ట్ చేసి దాదాపు 15 రోజులైంది. ప్రతి మండలంలో కూడా భారీ ఎత్తున మన మీటింగులు కూడా జరిగాయి. దాంట్లో అన్నిటికన్నా మన నియోజకవర్గంలో కనగనపల్లి మండలంలో ఆకాశం చిల్లబడిందా, నేల ఈనిందా లాగా ప్రజలు తాండవ దండాలుగా పచ్చ సైన్యం అంతా కూడా తరలిచిన నాయకులు, కార్యకర్తలు మన కనగనపల్లి మండలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ఎండనకుండా లెక్క చేయకోకుండా 80 ఏళ్ళ ముసలవాళ్ళు కూడా ఈరోజు మేము సైతం రాప్రాల్లో పచ్చ జెండా ఎగరేసడానికి మేము సైతం అంతా అని చాలా మంది కూడా తల్లి వచ్చారు. దాదాపు నేను కూడా 100 కిలోమీటర్ నడుచుకొని వచ్చినాం, బయటలో అందరినీ కూడా మాట్లాడించుకొని వచ్చినాం, చిన్న పిల్లలు కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని చాలా ఉత్సాహంగా ఈరోజు కనగనపల్లి మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కనపడినారు. నాకు అనిపించింది ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉన్నాయి కదా, ఎంత విజయోత్సవ ర్యాలీ కూడా ఈరోజు చేస్తున్నారనేది నాకు కూడా అనిపించింది. అంటే ముందుగానే కనగనపల్లి మండలంలో నాయకులు, కార్యకర్తలు ఒకటే నిర్ణయించుకున్నారు, మా పరిటాల సునీతమ్మ మంచి మెజార్టీతో రాప్రాల్లో గెలిచింది అని ఈరోజు భారీ ఎత్తున కూడా ర్యాలీ కూడా చేసినట్లు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా కూడా ఉంది. మా లీడర్లు, కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా విజయం లేసుకుంటూ, మహిళలు కూడా విజయం లేసుకుంటూ, మహిళా సోదరిమణులు కూడా భారీ ఎత్తున ఈరోజు తరలొచ్చినారు. ఇది ఎప్పుడైనా బీసీ చదువు ఎక్కడైతే మనం పెట్టామో ప్రతి మండలంలో కూడా ఇదే విధంగా మనం చేసుకున్నాం. ధర్మవరం నియోజకవర్గంలో కూడా మన రంగాయణ గారు నడిపితే చెప్తున్నారు, రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ లో ముదిగొండ మండలం నిలబడిందక్క అని అన్నగారు కూడా చెప్తున్నారు. దాదాపు 3 గంటల సేపు అక్కడ ర్యాలీ జరిగింది, 2 గంటల సేపు మీటింగ్ జరిగింది, 5 గంటల వరకు ఎవరు కూడా పక్క కదలకోకుండా, అన్నం కూడా ఆకలైనా లేచిపోకోకుండా మీటింగ్ అయిపోయేంత వరకు మా బీసీ సోదరులందరూ కూడా కూర్చొని ఎవరైతే వచ్చినారు, వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలని ఆలోచిస్తూ ఆ రోజంతా కూర్చున్నారని కూడా చెప్తున్నారు. మన బీసీ మీటింగులు పెట్టిందని కూడా మన అన్నగారు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అన్నతో పాటి రవీంద్ర గారి తెలివి అచ్చెం నాయుడు గారు కూడా కూర్చొని ఈ విధంగా మన మీటింగులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరచాలా. మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీలకు మనం ఏం చేశాం, ఈ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు ఎంత అన్యాయం జరిగిన విషయాలు కూడా తెలియజేయడానికి మీటింగులు కూడా ఏర్పాటు కూడా చేశారు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలకు అండగా ఉండాల, ఎంతో మంది బీసీలు ఇబ్బంది పడుతున్నారు, కనీసం కడప నిండా అన్నం తినే పరిస్థితులు బీసీలు లేరని ఆలోచిస్తుంది మన అన్న కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, అందరికీ కూడా చైతన్యం ఇవ్వాలని ఆలోచిస్తూ మన కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉండే నాయకులు, కార్యకర్తలు మన బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన చంద్రబాబు నాయుడు గారి ఎన్టీ రామారావు గారు ఉండేప్పటికీ బీసీలకు ఎక్కడ కూడా
అదే విధంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పుకోవచ్చు. దాదాపు 2014-19 వరకు నేరుగా కూడా మంత్రిగా ఉన్నాం. పీసీలకు ఎక్కడ ఏది వచ్చినా కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇంతమంది మన సోదరులు చెప్పారు బీసీ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ 53 మందికి ఇచ్చినారు, కానీ కనీసం కూర్చోవడానికి కూడా ఒక చైర్ లేని పరిస్థితి. ఈరోజు బీసీలు కూడా చేసిన ఘనత అది జగన్ రెడ్డికే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. మన అన్న చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు బీసీలు కూడా చైర్మన్ ఇస్తే హోటళ్లు కానీ గొడవలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు కొంతవరకు నిధులు కూడా కేటాయించిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. కానీ ప్రభుత్వంలో బీసీలు అడ్డం పెట్టుకొని మేము 53 మందికి బీసీ చైర్మన్ ఇచ్చాం, మీరేమి ఇచ్చారంటారు? అయ్యా జగన్ రెడ్డి 53 మందికి ఇచ్చావు, గొప్పగా చెప్తున్నాం, మేము కూడా సంతోషపడ్డాం, ఏం చేశావయ్యా? కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తున్నాం. చాలా వరకు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాప్రా నియోజకవర్గంలో బీసీల మీద ఎంతో మీద కేసు పెట్టిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం, ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళని కూడా కలుద్దాం, ఎంతమంది వేలాది మంది మీద మన కేసులు పెట్టారు. పోలీసులు అదే విధంగా తొత్తులుగా కూడా మారి మన రాప్రా నియోజకవర్గంలో వైఎస్ఆర్ తొత్తులుగా మారి చాలా మందిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం. ఇదే మండలంలో సంబంధించిన ఒక ఎస్ఐ గారు కానీ సిఐ గారు ఇద్దరు కూడా పోలీసులు ఎమ్మెల్యే కుమ్మక్కు అయ్యి చిన్న కేసులు పెద్దగా సృష్టించి మా వాళ్ళ తలలు వదిలిన, మా పార్టీ వాళ్ళ కాలు ఎగిన, అవన్నీ తూత మంత్రిగా పక్కన పెట్టి వైఎస్ఆర్ వాళ్ళ చేతులు కలిపి మా కేసులు పెట్టిన కూడా పక్కన వేసే పరిస్థితి ఈ కనగలపల్లి మండలంలో కూడా ఏర్పడినాయి. చాలా మంది అన్నదమ్ములు కొట్లాడే కూడా అవి కేసులు పెట్టడం, భూములు ఏమైనా పంచాయతీలు చేస్తే స్టేషన్కి రమ్మనడం, ఎస్ఐ కూడా చేతులు తడపాలి, కింద వాళ్ళు కూడా కొంతమందికి తడిపిన తర్వాతే అక్కడ కూర్చోబెట్టి అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ చూసి వైఎస్ఆర్ వాళ్ళకి పని చేయడం, తెలుగుదేశం వాళ్ళు కూడా పంపించడం కూడా మనం అన్ని చూసాం. ఈ రోజు ఎమ్మెల్యేలు కొత్తగా మారారు, మన సీఎం ఎక్కడున్నారు, ఎస్ఐ ఎక్కడున్నారు? అయ్యా వాళ్ళ మాటలు మీరు ఇల్లి మా వాళ్ళకి ద్రోహం చేశారు, ఈ రోజు మీరు సస్పెండ్ అయిన విషయం కోడి కోస్తుందని కూడా గుర్తించాల. ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. వైఎస్ఆర్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది మన కోట పోతే తెలుగుదేశం వాళ్ళ కోట పోతే ఈ విధంగా దుమ్మాటలు వీళ్ళ పాత్ర ఉండదని ఇక్కడ చెప్తే వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేశారు. ఎవరయ్యా మిమ్మల్ని కాపాడేది? ఏం జగన్ రెడ్డి కాపాడతాడా? ఇక లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు మిమ్మల్ని కాపాడతారా? వాళ్ళ తొత్తుల్లో మారిన దానికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు జైలు పాలయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. ఆ రోజేమో రాజారెడ్డి అధ్వర్యంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ జైలుకు పోతే ఈ రోజు నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి ఎంతో మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఎస్పీలు కూడా ఈరోజు జైలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. పెద్ద ఆయన ఆయన చెప్పిన మాటని వీళ్ళని పని చేసిన దానికి సస్పెండ్ అయ్యారు. మరి పెద్దారెడ్డి మిమ్మల్ని కాపాడతారా ఎస్పీ గారు? మరి పెద్దారెడ్డి కాపాడతారా ఎస్ఐల గారు సిఐ గారు? దానికి ఏదైనా ఇప్పుడే మేము చెప్తున్నాం, ఎవరైనా సరే చిన్న కానిస్టేబుల్ మొదలుకోండి, సిఐ అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే మీరు కూడా పేర్లు నోట్ చేసుకోండి. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కూడా నేను కూడా గుర్తు చేస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎంపీడీఓ ఆఫీసర్ కానీ, గ్రామ సచివాలయంలో కానీ ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే
ఆ పేర్లు నోట్ చేసుకుని డైరెక్ట్ గా నాకు కూడా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాం. నిన్ననే మన లోకేష్ బాబు గారు చెప్పారు, శంకారావు ప్రోగ్రామం లో ఇచ్చాపన్న చెప్పారు, డైరీ కూడా చూపిస్తూ ఈ బుక్ ఎర్ర బుక్ నాకు ఇమ్మని చందన అడిగారంట. కానీ దాంట్లో పేర్లు మాత్రం నీకు ఇస్తాను, బుక్ నానే జాగ్రత్త పెట్టుకుంటానని లోకేష్ బాబు గారు చెప్పారనే విషయం మీరు కూడా చూసే ఉంటారు. లోకేష్ అన్నారు, నాకు ప్రజలు ముఖ్యం కాదు, ఈ నోట్ బుక్ లో ఎవరైతే నోట్ చేసుకున్నానో వాళ్ళ బాధం పట్టేంతవరకే నేను కూడా ఉంటానని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. అదే ప్రకారంగా రాత్ర నియోజకవర్గంలో నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు గాని మా మహిళలు గాని ఎవరైనా అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళను కూడా నేను కూడా నోట్ చేసుకున్నా తప్పకుండా వాళ్ళు కూడా చుక్కలు చూపిస్తానని మరొకసారి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఏం కావాలో కూడా మనం మీ ద్వారే చేపిస్తానని కూడా ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు కూడా ఆ పక్కకు ఒక్కసారి కూడా చూడలేదు మా కుటుంబ సభ్యులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతో మంది బెదిరించారు, భూములు పెట్టుకున్నారు, కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టినా కూడా మీరెవరు కూడా ఆ పక్కకు పోయి కండవా వేసుకోకుండా పరితాల కుటుంబానికి మేము సైతం మన నిలబడిన ప్రత్యేకంగా నేను మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. కొంతమంది స్వార్థ పనులు ఉంటారు, అలాంటి వాళ్ళు మన పోతు వాళ్ళ పక్కన పెడదాం. ఎవరైతే నా కోసం పరిటాల కుటుంబం కోసం చంద్రబాబు గురించి కోసం కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళే నా వాళ్ళని నేను కూడా భావిస్తున్నాం. ఈ 4.5 సంవత్సరంలో ఎవరైతే కష్టపడినారో ఎవరైతే నా ఎనికిస్తున్నారో అవన్నీ కూడా నేను భావించాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ కూడా నేను ఆదుకుంటానని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రోజు మన రాప్తాడు గారి మన నియోజకవర్గంలో చాలా వరకు గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది. ఈ మండలం కానీ ఈ 3 మండలాలు కానీ చాలా వరకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి చాలా మంది 20 మూట్లు 25 మూట్లు చెనక్కాయ కూడా వేశారు. నీళ్ళ వాడక చాలా ఇబ్బంది పడుతున్నారు, కనీసం బోర్ వేస్తే కూడా నీళ్ళు పడే పరిస్థితుల్లో లేరు. ఆ రకంగా రైతాంగం అంతా ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మన కంటి కనపడుతుంది పేరూరు ప్రాజెక్టు. పేరూరు ప్రాజెక్టు పూర్తి అయినట్టే ఈ రోజు మా రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఆ ప్రాజెక్టు కూడా దురదృష్టం, ప్రభుత్వం పోవడం, అది ఎక్కడ వేసింది అక్కడ ఆగిపోవడం. కానీ ఈ నియోజకవర్గం మీద ఎమ్మెల్యేని గెలిపించారు, మరి రైతులు మా పార్టీ సంబంధించిన రైతాంగం ఉండేది, దీంతో వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రతి కుటుంబాలు కూడా రైతాంగం ఉంటారు. మరి ఏ ప్రకాశాన్ని మీరు ఎందుకు చొక్కా పట్టి నేను చెప్పబోతున్నానని రైత సోదరులు కూడా నేను అడుగుతున్నాం. అయ్యా ప్రకాశాన్ని సునీతమ్మ గురించి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావు, కానీ కనీసం అక్కడ పేరు ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయలేనంత దమ్మమే నువ్వని కూడా నేను చెప్తున్నాను. పూర్తి చేసినట్టే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉండేది, రైతులందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఆయన రైతులు ఆనందంగా ఉంటే ఆయనకి ఇష్టం లేదంట. ఆయన ఎప్పుడైనా సునీతమ్మ గురించి తప్ప వేరే మాట్లాడరు. అదే ప్రాజెక్టుకి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింటే నీకు కూడా నిలబెత్తిన విగ్రహం కూడా పెట్టించిండే వాళ్ళు మా రైతన్నలు. నువ్వు అది ఎందుకు నువ్వు చేయలేకపోయావని ప్రకాష్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాం. ఏమైందంటే నీకు సునీతమ్మ డబ్బులు నేను వేసిందంట. అయ్యా రండి మీరు శక్తి కూడా నేను చిన్న కార్యకర్తని పరిటాల సునీతమ్మ ఏం చేసిందని విషయంలో కూడా చెప్తారు. 804 కోట్లు సునీతమ్మ శాంక్షన్ చేయించుకొస్తే అక్కడ నువ్వేం చేసావయ్యా, కనీసం ఒక గంపన మట్టి కూడా నువ్వు తీసి అక్కడ పని చేయలేని దత్తమ్మవి నువ్వు అని కూడా చెప్తాం. అదేవిధంగా సోమరణపల్లి రిజర్వేర్ అక్కడ వీలైనట్ట
దానికని మళ్ళీ దాన్ని కూడా వెనక్కి పంపించారు. ఈ రోజు ఈ ప్రాంతం అంతా కూడా బాగుండేది, అది కూడా చేయలేకపోయారు. అది కాకుండా ఆయన ఏం చెప్తారంటే, ఇట్లా అన్నం నిలబడే పెద్ద మనిషి అంటే నేను ఇట్లా తింటానన్నమాట. ఈ పక్కనే ఈ ప్రాంతం అంతా ఆత్మ కొట్టడానికి కనగల పలిగిన రామగిరి ప్రాంతం అంతా కూడా బాగుంటుందంటే నేను తెచ్చాను నీళ్ళని ఆ రకంగా కూడా తీసుకొస్తున్నారు. ఆయన తెచ్చారు నీళ్లు దేవుడు దయవల్ల వర్షాలు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్ళ చూసి నేను తెచ్చానని మర్చిపోయారు జగన్ రెడ్డి ప్రకాష్ రెడ్డి. అవి కూడా అధికారులు హడావుడి చేసి గేట్లు తీయాలని ఆ గేట్ల దగ్గర తీసుకుపోతే ఏం చేస్తారు, చదువుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏం చేశారు, ఆ గేట్ని రివర్స్ గేట్ లో ఆయన ఎత్తారు కాబట్టి ఆ గేట్లు కూడా ఇరిగిపోయినాయి. కనీసం గేట్లు రిపేర్ చేసే పరిస్థితి కూడా ప్రకాష్ రెడ్డికి ఈ రోజు లేదు. నువ్వు ఇరిగేషన్ లో ఫోన్ చేసిన ఆ గేట్లు రిపేర్ చేసిందే లీకేజ్ నీళ్ళంతా ఉండినా ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. మరి మాట్లాడతాం మా గురించి ఇంకో విషయం మీకు చెప్పాలా, ఆయన అంటాడు హౌసింగ్ సంబంధించిన డీలర్ అని జైలు కూడా ఒకటే నేను చెప్తున్నాం, ఎక్కడైతే మీ అవినీతి చేశారో ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా వేరే వాళ్ళపైన బిల్లులు చేసుకొని మీరు తిన్నారో ఎవరికైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బిల్లులు చేశారో అవన్నీ చిట్టాని తీస్తానని హౌసింగ్ సంబంధించిన అధికారులకు కూడా నేను చెప్తున్నాం. ఈ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. హౌసింగ్ సంబంధించిన ఆయన కూడా చెప్తున్నాం, చిరంజీవి కూడా నేను చెప్తున్నాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా దండాలు కానీ ఎమ్మెల్యే కొత్తగా మారి పేదవాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయితే కూడా వాళ్ళకి బిల్లులు చేయకుండా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నాయకులకు బిల్లులు చేసి ఆ డబ్బులు కూడా నువ్వు ఇచ్చే విషయం నా దగ్గర ఉండదని కూడా నేను చెప్తున్నాం. హౌసింగ్ పీడీ గారు కూడా మన నియోజకవర్గం సంబంధించిన ఆయన కూడా ఉన్నాడు కృష్ణారావు గారు కూడా నేను చెప్తున్నాం, చాలా అవినీతి జరిగింది ఇదంతా కూడా మేము కూడా బయటకు పెడతాం, జైలు పోయేదానికి కూడా సిద్ధంగా ఉండాలని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా కూడా చెప్తున్నాం. ఈ రకంగా చెప్పుకుండా పోతే చాలా వరకు రైతాంగం చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క రైతు మన బీసీలమే, ఏ రైతుని కదిపినా చాలా ఏ కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి. నిన్ననే నా దగ్గరికి పేరుకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినారు, అక్క పెదయ్య గారి కొట్టాలలు, నేను 18 కింటాలు నేను వేసిన చెరిగిట్టాలు ఇప్పుడు దాదాపు 5 గంటలు మాత్రమే ఎగురుతున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే డ్యామ్ లో నీళ్లుంటే ఈ రోజు మేము బాగుండేవాళ్ళం, ఆ నీళ్లు లేకొట్టి ఈ రకంగా ఉన్నాం. తప్పకుండా మన ప్రభుత్వం వస్తే రోడ్లు మళ్ళా వేస్తారు కానీ ఫస్ట్ ప్రాజెక్టు పూర్తి చేయించమని ఆ రైతులు నాకు చెప్పిన విషయం మీకందరికీ నేను గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా చూస్తే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే సోదరులు అందరూ దందాలు చేసుకునే దానికే పరిమితమైనారు కానీ రియల్ ఎస్టేట్ లో ఒక రకంగా సంపాదిస్తే మహిళల్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరు 10,000 రూపాయలు తీసుకొని ఆ రకంగా కూడా 10 కోట్లు వసూలు చేసుకొని అవి రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంది మీకు అందరికీ కూడా తెలుసు. హౌసింగ్ లో ఒక రకంగా తింటే అదే విధంగా భూములు అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ భూములు దోసుకోవడం అదొక రకంగా, ఆఫీసర్లు అడ్డం పెట్టుకొని ఇంకొక రకంగా, రియల్ ఎస్టేట్ చేసి ఇంకొక రకంగా, రకరకాలుగా మట్టి మాఫియా ఇసుక మాఫియా. అక్కడ మనకి జాకీ వచ్చింది 15 కోట్ల డిమాండ్ చేయడం వల్ల జాకీ పరిశ్రమ కూడా అది వెనక్కి పంపించిన ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఏది ఏమైనా అందరూ కూడా రెడీగా ఉండాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా జగన్ సిద్ధమంటూ భారీగా జనాలు కూడా తరలిచ్చే ప్రోగ్రామ్ రాప్తాల్లో కూడా ఏర్పాటు చేశారు. దాదాపు రాయలసీమ నుండి జనాలు రావాలంటే ఆ రోజు స్కూళ్ళన్ని బంద్ చేసి స్కూల్ బస్సులు కానీ ఆర్టీపీసీ బస్సులు కానీ గవర్నమెంట్ ప్రతి ఒక్క బస్సులలో కూడా ఆ రోజు ప్రయాణికులందరినీ కూడా బంద్ చేసి ఆయనకు జనాలు తోలుకోవడానికి అవన్నీ కూడా ప్రభుత్వం సొమ్ము వాడుకుంటే జగన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్ కూడా మనం ఒకటే చెప్పాలా, సిద్ధమని సభలన్నీ కూడా తరలిస్తున్నారు జనాలందరినీ కూడా,
దేనికి సిద్ధం జగన్ అని మనం అందరం కూడా అడగాల. జగన్ సిద్ధమా, నువ్వు ఓడిపోవడం సిద్ధం అని మనం కూడా చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్ ఇంటికి సాగని పంపించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా జగన్ రెడ్డి కూడా ఒకటి ఆలోచన చేయాల, పేరు కూడా మంచిగా పెట్టడం సిద్ధమని. నువ్వు ఒక 3 నెలలు జైలుకి వెళ్ళడం కూడా సిద్ధం అని జగన్ రెడ్డి గారు కూడా మనం తెలియజేయాల. మరి ఇంకా చూస్తే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ కూడా సిద్ధం అని మీరందరూ కూడా చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కూడా వాళ్ళు అవినీతి చేశారు, అవన్నీ కూడా మేము విచారించేదానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా మేము తెలియజేస్తున్నాం. సిద్ధం సభలు కూడా భారీ ఎత్తున తరలుతున్నారు, వాళ్ళు ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేదని ప్రత్యేకంగా మీకందరికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 12 ఎకరాలు 5,000 మందికి ఉపాధి కోసం వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశారంట. చేశారన్న ఎక్కడన్నా మన నియోజకవర్గంలో చెప్పండి గట్టిగా. మరి రమగిరి బంగారు గండలు కూడా ఓపెన్ చేసి తెరిపించారంట, 2,000 మందికి ఉపాధి కల్పించారంట. మరి రామగిరి గండల దగ్గర పోయినారా ఈ మధ్య కాలంలో? ఓపెన్ చేశారా? మరి 2,000 మంది అక్కడ ఉపాధి ఉందా వాళ్ళకి చెప్పండి. మన కనగడపల్లి మండలంలో 2,600 ఎకరాల్లో సోలార్ పార్క్ ఏర్పాటు చేశాడంట కనగడపల్లి మండలంలో. మన రైతు చెప్పండి అన్న ఎక్కడ ఏర్పాటు చేశాడు? నేనైతే చూడలేదు కానీ ఒకసారి నన్ను కూడా అక్కడ తీసుకెళ్తే నేను చూస్తా. రామగిరి గండలో పరిటాల రవి అన్నప్పుడు మీ అన్నయ్య ఉన్నప్పుడు నేను లోపల దిగి లిఫ్ట్ లో దిగి అక్కడ చూసాం. మరి ఇప్పుడు ఎంత ఓపెన్ చేశారంట. మరి ఇక్కడ పరందమ్మ రంగయ్య ఉన్నారు, రామ్మూర్తి నాయుడు గారు, వాళ్ళు కూడా ఒకసారి నన్ను కూడా అక్కడ తీసుకెళ్లాలని వాళ్ళని కూడా నేను కోరుతాను. అది కూడా చూద్దాం 2,000 మందికి ఉపాధి కలిగితే ఎంత గ్రేట్ గా నేనే ఫీల్ అవుతున్నా. ఇక్కడ సోలార్ పార్క్ ఇది పెడితే ఇది 2,000 మంది కంటే ఇది కూడా చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. ఇవన్నీ చాలా వరకు కూడా చేశాడు. ఇంకా రాష్ట్రాల్లో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల. వాళ్ళందరూ ఇవన్నీ పాంప్లెట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయ్యా రావయ్యా ఎక్కడ ఓపెన్ చేసాం వాకి చూపించమని మీరందరూ కూడా అడగాలని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇంకా రాష్ట్రాల్లో వైఎస్ఆర్ సిద్ధం కావాలి. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని మీకు నేను కూడా పిలుపునిస్తున్నాం. తిరగబాటు కూడా సిద్ధం అని వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఈ విధంగా చూస్తే చాలా వరకు సిద్ధం అని పెట్టుకున్నారు ప్రకాష్. ప్రకాష్ నిన్ను జైలుకు పంపించడానికి సిద్ధం అని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాం. ప్రకాష్ నువ్వు చేసిన అవినీతిని నేను బయటకు పెట్టాలని సిద్ధమని ప్రకాష్ రెడ్డి కూడా మేము చెప్తున్నాం. ప్రకాష్ మీ అన్నదమ్ములు అవినీతి చేసినది బయటకు పెట్టి విచారించడానికి నేను సిద్ధమని ప్రకాష్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం. నో బోర్డు అన్నాలు చేసినాం, అవన్నీ కూడా బయటకు పెట్టడానికి మేము సిద్ధమని ప్రకాష్ రెడ్డికి చెప్తున్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధమని పెట్టారు కదా, ఇద్దామా సిద్ధమా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం. కింద నాయకులు ఎవరైతే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని జైలుకు పంపించడానికి సిద్ధమని నేను కూడా చెప్తున్నానని కూడా కోరుకున్నాం. ఎవరినైతే మట్టి మాఫియా చేసి ఇసుక మాఫియా చేసి మేరు చేసిన మామిడి చేశారో మీరు ఎవరైతే చేశారో మిమ్మల్ని జైలు పంపించడానికి మేము సిద్ధమని ప్రకాష్ రెడ్డి చెప్తున్నాం. హౌసింగ్ పేరుతో 200 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావు, అవి బయటకు పెట్టడానికి మేము సిద్ధమని ప్రకాష్ రెడ్డి కూడా మేము చెప్తున్నాం. నువ్వు అనవసరంగా కాలంలో 70 లాక్
మేము చెప్తున్నాం. మా రైతులు సిద్ధంగా ఉన్నారు, మా రైతులకి ఈరోజు పొలాల్లో కూడా ఎండిపోయినాయి. పొలాలు ఎండిపోయిన రైతున్న ప్రతి ఒక్క రైతున్న నిన్ను వాడించడానికి సిద్ధంగా ఉండాలని ప్రకాష్ రెడ్డి గారు కూడా మేము చెప్తున్నాం. అక్కడ జగనండి, ఇక్కడ ప్రకాష్ రెడ్డి, ఇంకో రెడ్డి ధర్మవరంలో దానికని ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త జనాలకు వెళ్ళి మన కార్యకర్తలు మండలం మీరు 10,000 మెజారిటీ అంటారు, నేను 3,000 మెజారిటీ నేను ఆశిస్తున్నాం. 3,000 పైన మీరు మెజారిటీ నాకు ఇస్తారని ఒక ఆశ ఒక నమ్మకం నాకు ఉంది. మోసపోయినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రకాష్ రెడ్డిని తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. తరిమి కొట్టమంటే ఎమ్మెల్యేగా ఓడించమని, ఓడించి ఓడిస్తే అనంతపురం జిల్లా వదిలి మన ఆయన ఎక్కడికి పోతాడో మనకే తెలీదు. ఆ రకంగా మంచి మెజారిటీతో మీరు ఆయన ఓడించాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకా సమయం లేదు, కేవలం 58 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు లీడ్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మీరు పనిచేసి రాప్తా నియోజకవర్గంలో మంచి మెజారిటీతో పరిటాల కోటని నిర్మించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా ధర్మవరంలో శ్రీరాముని కూడా అక్కడ ఉండి మీ బంధువులకు కానీ అందరికీ కూడా చెప్పి అక్కడ శ్రీరాముని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, 2 నియోజకవర్గాలు గెలుస్తాం. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో గెలుస్తాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా పంపిస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మీటింగ్ లు కూడా చాలా భారీ ఎత్తున అరేంజ్ చేసిన మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు రాప్తా నియోజకవర్గం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటాను. నా కుటుంబాన్ని అదే విధంగా మీరు కాపాడారు, మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా నాది అని కూడా తెలియజేసుకుంటూ, అక్క ఏమనదని ఈరోజు చెప్తుంది అనుకోవచ్చు, 2019 దాకా ఒక రకంగా సున్నితం ఉంది, ఇప్పుడు 2 సున్నితం కూడా 2024 వస్తుంది అనుకోండి. నేను తెలియజేస్తున్నా ఎంత మెత్తగా ఎంత స్మూత్ గా ఉంటానో అంత రఫ్ గా కూడా నేను కూడా ఈ 5 సంవత్సరాల్లో తయారైనానని విషయం కూడా మీకు గుర్త చేస్తున్నాం. నా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్న దేవుళ్ళు మీరని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా మీకు అందరికీ రాప్తా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా నా పార్టీ సంబంధించిన అందరికీ పాదాభివందనం కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.